हाई अंडी वेलकम टू मई चैनल सरला कुंचल 1-2-3 मुझे सिंपल चिटका तस्कान चिटका नार्मल ऐसी करोना टाइम ना सो मन की कोई लाइट को सर मन की नार्मल ऐसी स्मेल रानपू श्वास लाइट इबंधी चिटका चुस्के अंत ईजी को तग्पोतनी आ स्मेल प्रॉब्लम स्मेल आ प्रॉब्लम तग्पोतनी ఇంకా శ్వాస కూడా చాలా ఈజీగా తీసుకోవచ్చు ఇది నేను ఆల్రెడీ కొంచెం హోమ్ క్వారంటైన్ లో ఎవరైతే ఉన్నారో మా రిలేటివ్స్ ఉన్నారండి సో వాళ్ళు చెప్పారు వాళ్ళకి కూడా డాక్టర్ సజెస్ట్ చేశారంట సో ఈ వీడియో నేను మీకు చేసి చూపిస్తానండి అది ఎలా చేయాలో ఈ చిట్కా నేను మీకు చేసి చూపిస్తాను దానికన్నా ముందు మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి నేను ఒక చిన్న వైట్ కాటన్ క్లాత్ తీసుకున్నాను మీ దగ్గర వైట్ లేకుంటే మీరు ఏదైనా సరే కాటన్ క్లాత్ తీసుకోవచ్చు నేను దానికి నెయ్యి అప్లై చేసుకోవాలండి ఫస్ట్ మీరు నెయ్యి అప్లై చేసుకోవాలి ఇలా నెయ్యి అప్లై చేసుకోవాలండి చూసారు కదా నేను రౌండ్ గా ఆ ప్లేస్ వరకు నెయ్యి అప్లై చేసుకున్నానండి తర్వాత దాని మీద మనం పసుపు వేసుకోవాలండి ఇట్లా పసుపు తర్వాత దాంట్లో మిరియాల పొడి దాని మీద మిరియాల పొడి వేసుకుందాం ఘాటుగానే ఉంటుందండి ఘాటుగానే ఉండాలి కూడా ఓకే అండి ఇప్పుడు దీని మనం ఇట్లా రౌండ్ గా ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా చూస్తున్నారా ఇలా చూడండి మనం ఏదైతే పెట్టుకున్నామో పసుపు ఇంకా అవన్నీ మిరియాల పొడి మొత్తం దీంట్లోనే ఉంది సో మనం ఇక్కడ ఒక రౌండ్ గా ఏదైనా మీరు దారం లాంటిది ఉన్నా లేకుంటే అట్లా కట్టేసుకోండి ఇప్పుడు ఏదైతే ఇది ఉందో దీని మనం ముక్కు దగ్గర పెట్టుకొని స్మెల్ చూసుకుంటూ ఉండాలండి ఇది ఈ నెయ్యి ఇంకా పసుపు మనం మిరియాల పొడి వేసుకున్నాం కదండి ఇప్పుడు దీని మనం ముక్కు దగ్గర పెట్టుకొని స్మెల్ చూసుకుంటూ ఉండాలండి రోజుకి మీరు ఎంతసేపు కుదిరితే మీరు అంతసేపు అది ముక్కు దగ్గర పెట్టుకొని స్మెల్ చూసుకుంటూనే ఉండండి అప్పుడు మీకు ముక్కుకున్న ఏదైతే శ్వాస ఇబ్బంది ఉంటుందో అది కూడా క్లియర్ అయిపోతుంది మీకు కోల్డ్ ఉన్నా కూడా తగ్గిపోతుందండి ఇంకా మీకు టేస్ట్ మీకు స్మెల్ కూడా రాకుండా ఉంటుంది కదా ఇబ్బంది ఆ స్మెల్ ఇబ్బంది కూడా తగ్గిపోతుంది మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఆల్రెడీ చేసి వాళ్ళకి తగ్గింది అన్నాకనే నేను మీకు ట్రై చేసి చూపిస్తున్నాను ఈ వీడియో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కోల్డ్ అయినా లైట్గా ఇంకా స్మెల్ తెలియకపోయినా మీకు శ్వాస తీసుకోవడం లైట్గా ఇబ్బంది ఉన్న మరి ఎక్కువ కాదండి లైట్గా ఉన్నప్పుడే మనం ఈ చిట్కా చేసేసుకుంటే తగ్గిపోతుంది మీకు లైట్గా ఉన్నా కూడా మీరు ఈ చిట్కా తప్పకుండా చేసుకోండి మీకు ఎంతసేపు పడితే అంతసేపు అండి ఇది ముక్కు దగ్గర పెట్టుకొని స్మెల్ చూసుకుంటూనే ఉండండి తగ్గిపోతుంది ఖచ్చితంగా తప్పకుండా ఈ చిట్కా మీరు ట్రై చేయండి ఓకేనండి థ్యాంక్ యూ మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ